ఏపీ అసెంబ్లీ తొలి రోజు సభ్యుల కరచాలనాలు పలకరింపులతో సందరిగా కనిపిస్తోంది ప్రమాణ స్వీకారం తర్వాత కూటమి సభ్యులంతా ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలవడం పరస్పరం శుభాకాంక్షలు అభినందనలతో ఒక పండుగ వాతావరణం కనిపించింది అసెంబ్లీలో మొత్తం నూట డెబ్బై ఐదు మంది సభ్యులుంటే ఇందులో నూట ముప్పై ఐదు మంది టీడీపీ సభ్యులే తర్వాత జనసేన నుంచి ఇరవై ఒక్క మంది సభ్యులున్నారు బీజేపీ నుంచి ఎనిమిది మంది గెలిచారు ఈ కూటమి సభ్యులు కాకుండా వైసీపీ నుంచి పదకొండు మంది ఎమ్మెల్యేలు సభలో ఉన్నారు అటు వైసీపీ ఎమ్మెల్యేలుగా గెలిచిన పదకొండు మంది సభకు హాజరయ్యారు మాజీ సీఎం జగన్ శాసనసభ్యుడిగా ప్రమాణం చేసిన తర్వాత అసెంబ్లీ నుంచి ఆయన వెళ్లిపోయారు తొలిసారిగా సభలో అడుగు పెట్టిన పవన్ చాలా ఉత్సాహంగా కనిపించారు గెలిచిన ఎమ్మెల్యేలంతా చంద్రబాబుతో పాటు పవన్ ని కూడా కలిశారు అటు లోకేష్ కూడా చాలా కలివిడిగా కనిపించారు మావయ్య బాలకృష్ణతో పాటుగా అచ్చెన్నాయుడు ఇతర ముఖ్య నేతలతో మాట్లాడుతూ సమన్వయం చేసుకుంటున్నారు పార్టీ నేతలందరికీ శుభాకాంక్షలు కూడా చెప్పారు అసెంబ్లీ వాయిదా తర్వాత స్పీకర్ ఎన్నికకు సంబంధించిన హడావుడు మొదలైంది సభాపతిగా చింతకాయల అయ్యన్న పాత్రుడు నామినేషన్ దాఖలు చేశారు ఈ నామినేషన్ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ లోకేష్ పయ్యావుల కేశవ్ అచ్చెన్నాయుడుతో పాటుగా ముఖ్య నేతలంతా పాల్గొన్నారు